ದೋಷ ದೂಷ ನಾಶ ವಿನಾಶನ ನಾಗಭೂಷಣ ಸೃಷ್ಟಿ ಕಾರಣ ನಷ್ಟ ಹರಣ ತಮೋ ರಜ ಸತ್ವಗುಣ ವಿಮೋಚನ ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ಅಂತೂ ಮಹಾಶಿವರಾತ್ರಿ ರೋಜು ಮನಂ చేసే ಒಕ್ಕ ನಾಮಸ್ಮರಣತೋ ಮೋಕ್ಷಂನಿ ಪ್ರಸಾದించే ಮಹಾ ದಯಾಳುವು ಮಹಾಶಿವುಡು. ఈ సంవత్సరం ఈ శివరాత్రి రోజు మేము వెళ్ళిపోయాము కృష్ణా జిల్లాలోని తోట్లవల్లూరు మండలంలో ఉన్న ఐలూరు గ్రామంలో దక్షిణ కాశీగా పేర్గాంచిన రామేశ్వర స్వామివారి దేవాలయానికి. మరి ఆ దేవాలయ విశేషాలు, శివరాత్రి రోజు అక్కడ జరిగే ప్రత్యేక పూజల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో అండి, నేను మీ గీత. వెల్కమ్ టు విందుల పయనం. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనే విషయం అందరికీ తెలిసిందే. ప్రకృతిలో దైవాజ్ఞ లేకుండా ఏమీ జరుగువని ఈ విషయం ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా శివరాత్రి పర్వదినాన ఆ పరమేశ్వరుడి అనుమతి లేకుండా ఏమీ జరగవు. ఈరోజు శివుడి అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్షమాల ధారణలు, విభూతి ధారణలు, జాగరణలు ఇలా ఎన్నో చేస్తూ ఉంటారు. అయితే ఏదో పూజ చేశామంటే చేశామన్నట్లు కాకుండా ఏదైనా ప్రయోజనముందా అని ఆలోచన చేస్తే అనేక ప్రయోజనాలు మనకి కనపడతాయి. శివరాత్రి పేరు చెప్పగానే మనకి ముందుగా గుర్తొచ్చేది జాగరణ. జాగరణ అనగా యథార్థ గ్రహణం, జాగ్రత్తగా మెలకువగా ఉండడం అని అర్థం. అంటే తన స్వరూపాన్ని ఉన్నది ఉన్నట్లు తెలుసుకోవడమే జాగరణం. ఆ రోజే మన జీవితంలో శివరాత్రి. అనాది మాయయా సుప్త యథా జీవ ప్రబుధ్యతే అజమ నిద్రమస్వప్నం అద్వైతం బుధ్యతే తదా. అంటే పరమ కరుణామూర్తి అయిన గురువులు ఆత్మోపదేశం చేయగా అనాది మాయా నిద్ర తొలగి అజం, అనిద్రం, అస్వప్నం, అద్వైతం అయిన తన ఆత్మ స్వరూపాన్ని తెలుసుకోవడమే నిజమైన జాగరణం అని అర్థం. ఇలా తెలుసుకోకుండా ప్రజలు ఈరోజు శివరాత్రి కాబట్టి జాగరణ చేయాలని సినిమాలు చూస్తూ ఉండడం, ఇతర పనులు చేయడం సరికాదు. అలాగే ఈరోజు తీసుకునే ఆహారంలో కూడా ఎన్నో నియమాలున్నాయి. తీర్థాలను జాము జాముకి తీసుకుని ఉపవాసం చేశామని భావించకూడదు. ఉప అంటే దగ్గర, జీవాత్మ పరమాత్మకు సమీపంలో ఉండడం, గురువుల వద్ద శ్రవణం చేసి తన ఆత్మ పరమాత్మయే అని గుర్తించడమే నిజమైన ఉపవాసం. అంతేగాని శరీరం ఎండబెట్టడం ఉపవాసం కాదు. అయితే శివరాత్రి రోజు ఆహారం స్వీకరించకుండా ఉపవాసం చేస్తే మంచిదే, అది ఆరోగ్యానికి, అంతఃకరణ శుద్ధికి ఉపయోగం. కానీ ఇలా చేస్తేనే పరమార్థం అని అనుకోకూడదు. ఏడాదిలో కెల్లా వచ్చే అత్యంత చీకటి రాత్రిగా యోగ సాంప్రదాయానికి మూలమైన మొదటి గురువు శివుడి అనుగ్రహం పొందే రోజుగా శివరాత్రిని భారతీయులు భావిస్తారు. ఈ రాత్రి ఏర్పడే గ్రహస్థితుల వల్ల మానవ శరీరం వ్యవస్థలో సహజంగానే శక్తి ఊర్ధ్వముఖంగా కదులుతుంది. ఈనాటి రాత్రి వెన్నుముఖాన్ని ఠావురుగా ఉంచి జాగరణం చేయడం వల్ల మన భౌతిక ఆధ్యాత్మిక శ్రేయస్సుకి ఎంతగానో తోడ్పడుతుంది. ప్రత్యేకంగా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి మహాశివరాత్రి ఎంతో ప్రముఖమైనదిగా భావిస్తూ ఉంటారు. కుటుంబ బంధాలలో ఉన్నవారికి, ప్రపంచంలో గాఢమైన ఆకాంక్ష ఉన్నవారికి కూడా మహాశివరాత్రి ఎంతో ఆవశ్యకం. గృహస్థులు, కుటుంబ పరిస్థితులలో నివసించేవారు మహాశివరాత్రిని శివుడి పెళ్లి రోజుగా చూస్తారు. ప్రాపంచిక లక్ష్యాలతో ఉన్నవారును శివుడు తన శత్రువులందరినీ జయించిన రోజుగా చూస్తారు. సన్యాసులకు మాత్రం ఈరోజు కైలాస పర్వతంతో పరమేశ్వరుడు ఒకటైన రోజుగా భావిస్తూ ఉంటారు. మహాశివరాత్రి ఇది చంద్రమాన నెల లెక్కింపు ప్రకారం మాఘమాసం కృష్ణపక్షం చతుర్దశి రోజున వస్తుంది. హిందువుల పండుగలలో మహాశివరాత్రి ప్రశస్తమైనది. ప్రతి ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్రాయుక్తుడైనప్పుడు వస్తుంది. శివుడు ఈరోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది. సంవత్సరంలో వచ్చే 12 శివరాత్రులలో మహాశివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతూ ఉంటుంది. ఈరోజు తెలియక స్వామివారికి ఏమాత్రం ఇంచి
పుణ్యమైనా మనం చేసుకుంటే ఆ రోజునే మోక్షాన్ని ప్రసాదించేంత వరం స్వామివారు దయాలువై మనకిచ్చారు. ఒక బోయవాడు తెలియక చేసిన బిల్వార్చనకి బోయవానికి మోక్షమిచ్చిన మహా దయాళువు భోళాశంకరుడు. సరే, శివరాత్రి గురించి భోళాశంకరుని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ స్థలంలో ఈరోజు ఇక్కడ ఉండడం పుణ్యంగా మేము భావించాము. ఎందుకో తెలుసా? దక్షిణ కాశీగా పేర్గాంచిన రామేశ్వర స్వామి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చాలా దగ్గరగా మనకు దర్శనానికి భాగ్యం కలిగే విధంగా వెలసి ఉన్నాడు. ప్రత్యేకంగా ఈ స్థలంలో పెద్దవాళ్ళ పేరు మీద బియ్యము, కూరగాయలు స్వయం పాకం పంతులు గారికి ఇస్తూ ఉంటారు. అలాగే ముషివాయనం అని చెప్పి చనిపోయిన వారికి వాయన రూపంలో చాటలు కూడా ఇస్తూ ఉంటారు. అదృష్టవశాత్తు నేను ఈ సంవత్సరం మా అమ్మ ద్వారా నేను తీసుకున్నాను. నాన్న ఇప్పించారు దగ్గరుండి, కోటేశ్వరమ్మ మా నాయనమ్మ అన్నమాట. సో తన పేరు మీద పుణ్యస్త్రీగా వెళితే ఆ వాయనం రూపంలో అట్ల తద్ది చేసుకుంటాం కదా మనం. ఇందవమ్మ వాయనం, దేవమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం, పొచ్చుకుంటినమ్మ వాయనం, ఈ వాయనం అందుకున్న వనిత పేరు ఎవరు అంటే నేనే కోటేశ్వరమ్మని అని చెప్పి మా నాయనమ్మే స్వయాన నా రూపంలో తీసుకున్నట్లుగా ఇక్కడ ఇస్తూ ఉంటారన్నమాట. ఇలా ఆ చాటలు చూస్తున్నారు కదా, అమ్మ చేతిలో ఉన్నవి, అవి వాయనం నాకు ఇచ్చారు. ఇలా ఇదంతా అయిపోతే సంబర రూపంలో గంగిరెద్దుల సంబరాలు వాళ్ళ సంతృప్తి కోసం మనం వారికిచ్చే రూపాయలతోటి వారు మన కోసం ఆశీర్వాదాలు స్వామివారి దగ్గర నుంచి ఆ నంది రూపంలో గంగిరెద్దుతోటి మనకిచ్చేస్తారు. ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ జనసంద్రోహాన్ని చూస్తూ శివుని మయంలో ఇలా జారిపోతూ మనకు తెలియకుండా మైమరిచిపోతూ ఉంటాము ఈ స్థలంలో ఉంటే. ఐలూరు గ్రామంలో వెలిసిన దక్షిణ కాశీగా పేర్గాంచిన స్వామివారి స్థల పురాణం చూస్తే కృతయుగంలో రహిపుడు అనే మహాముని శివునికై తపస్సు చేయగా మహాశివుడు ప్రత్యక్షమై త్రేతాయుగంలో రాములు వారి ద్వారా తన వరం సిద్ధిస్తుందని చెప్పాడు. అలా త్రేతాయుగంలో రాముడు రావణ సంహారం జరిపి చినుమూరు మీదుగా వెళుతూ ఉండగా పుష్పక విమానం కిందకు దిగగా అగస్త్యముని అడిగాడట, ఎందుకు ఇక్కడ ఆపించారు అని అడిగితే రాములవారు రహిపుడు అనే మహాముని శివలింగ ప్రతిష్ఠ జరగాలని ఇక్కడ కోరాడు. ఆ ప్రతిష్ఠ నా చేతుల ద్వారా జరిపించాలని శివుని ఆజ్ఞ. వెంటనే అగస్త్యముని ఒక మంచి ముహూర్తాన్ని చూసి ఆంజనేయ స్వామివారికి కైలాసము నుంచి శివలింగాన్ని తీసుకురమ్మని చెప్పగా ఆంజనేయ స్వామివారు వెంటనే వెళ్ళి కైలాసం నుంచి లింగార్చనకై శివలింగాన్ని తెచ్చే సమయం మించిపోతుండగా వెంటనే సీతమ్మ వారు సైకత లింగాన్ని చేసి అక్కడ ప్రతిష్ఠ జరిపించి పూజ చేశారు. అది తెలిసిన ఆంజనేయ స్వామివారికి కోపం వచ్చి తూర్పు దిశగా రామేశ్వర స్వామివారు కైలాసం నుంచి నేరుగా తీసుకువచ్చిన లింగ ప్రతిష్ఠని విసిరేయగా అది ఐలూరు గ్రామంలో వెలసింది. అలా వెలసిన రామేశ్వర స్వామివారు రఘునాథ స్వామిని క్షేత్ర పాలకునిగా ఇక్కడే ఉండమని ఆదేశించారు. అలా ఆనాటి నుంచి శివుడు ప్రత్యక్ష దర్శనం మనం ఇక్కడ ఐలూరులో చేసుకుంటూ ఉన్నాం. చూస్తున్నారుగా జన సంద్రోహం, లక్షల మంది దర్శనానికై ఇక్కడ స్నానానంతరం పూజలు చేయించుకొని పెద్దవాళ్ళని స్మరించుకుని అన్ని విధాల అన్ని వేళలా శివుని మయంలో ఉంటూ గడిపేస్తూ ఉంటారు. ఇలా దర్శనం చేసుకుని వచ్చేటప్పుడు చక్కగా కావలసినవి తాతయ్య చేత, అమ్మమ్మ చేత కొనిపించేసుకొని ఇంటి దగ్గర ఎంజాయ్ చేసేస్తుంది మా పాప. ఇలా ఎంజాయ్ చేస్తూ రాత్రంతా శివజాగరణలో ఊరంతా ఏకమై భజనలు చేస్తూ మా ఊరిలో శివ సందడితో ఇలా ముగిసింది ఈరోజు.
ఇలా ఈ శివరాత్రికి కొన్ని గంటలు మేము శివుని మయంలో ఇలా ఉండిపోయాము. మరి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తూ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ విందుల పయనం. యువర్ గీత సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.